హలో ఆల్, వెల్కమ్ టు సినీ కహాని. శేఖర్ కమ్లా గారు అంటే ఆరే వాహ్, ఈయన చాలా చక్కటి ఫీల్ సినిమాతో మన ముందుకు వస్తుంటారంటే పేరు మాత్రం ఉంది కదా. ఇన్ఫ్యాక్ట్ ఆయన తీసిన ఫస్ట్ ఫిల్మ్ ఆనంద్, ఓ మంచి కాఫీ లాంటి సినిమా అన్న సినిమాకి బోలెడంత పేరు వచ్చింది. సరే, నాకు మాత్రం శేఖర్ కమ్లా గారిలో ధైర్యం ఎప్పుడు అనిపించింది తెలుసా? ఆయన ఆనంద్ సినిమాని సాక్షాత్తు శంకర్ దాదా ఎంబీబీఎస్ రిలీజ్ రోజున ఆ సినిమాకి పోటీగా వేశారు. చాలామంది వెళ్ళి అదేంటండి మీరు చిరంజీవి గారి సినిమాకి పోటీగా వేస్తున్నారు అంటే, నేను పోటీగా వేయలేదండి, నేను ఎలా రిలీజ్ చేశానంటే, చిరంజీవి గారి సినిమాకి చాలామంది వస్తారు కదా, వాళ్ళల్లో ఎవరికైనా టికెట్ దొరకకపోతే వాళ్ళు సరే ఇంత దూరం వచ్చాం కదా, ఈ సినిమా టికెట్ దొరకలేదు, సరే ఈ పక్కన ఇంకో సినిమాకి వెళ్దాం అని వెళ్ళినా సరే మా సినిమా సూపర్ హిట్ అయిపోతుందండి అన్న కాన్ఫిడెన్స్తో ఆయన రిలీజ్ చేశారట. ఇన్ఫ్యాక్ట్ ఆయన రిలీజ్ చేయటం, సినిమా చాలా బాగా ఉండటం, చాలా బాగా ఆడటం, ఆఖరికి ఆ సినిమాకి అవార్డు కూడా వచ్చింది. వెల్, ఈ విషయం పక్కన పెడితే అఫ్కోర్స్ ఆనంద్ సినిమా తర్వాత మళ్ళీ శేఖర్ కమ్లా గారు తీసిన సినిమా గోదావరి. గోదావరికి సంబంధించి బ్యాక్ స్టోరీస్ మన అందరికీ తెలుసు, కానీ ఈ సినిమాలో ఒక పాట ఉంది, మనసా వాచ అనే. హీరో హీరోయిన్ విడిపోతారు, మరి వాళ్ళ మధ్య లవ్ స్టోరీ నెక్స్ట్ మళ్ళీ రూమ్ అవుతుందా అవ్వదా లాంటి ఒక జంక్షన్, ఇద్దరు ఒక చిన్నపాటి విరహంతో ఉన్న ఒక సాంగ్ ఉంటుంది కదా. ఈ పాటని శేఖర్ కమ్లా గారు నాకు ఇలా కావాలి అలా కావాలి అని చెప్తున్నప్పుడు కేఎం రాధాకృష్ణన్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మైండ్లో ఒక ఆలోచన వచ్చిందట, సరే ఒక ట్యూన్ ఇస్తాను కానీ ఖచ్చితంగా అది ఒరిజినల్ని డెఫినెట్గా మన వాళ్ళందరూ మర్చిపోయేలాగే ఉంటుంది, అది నా ప్రామిస్ అన్నారంట. అలా చేసిన పాట మనసా వాచ. మీరు ఒక్కసారి మనసా వాచ ట్యూన్ చూసుకుంటే పాప అంటూ ఏదైతే సాంగ్ వస్తుందో అది ఎగ్జాక్ట్గా ఏ ట్యూన్తో ఉంటుందో తెలుసా? వైష్ణవ జనతో మనందరికీ తెలుసు, ఫ్రీడమ్ మూమెంట్ టైంలో గాంధీ గారికి చాలా చాలా ఇష్టమైన పాట వైష్ణవ జనతో అంటుంటారు. మీరు ఇప్పటికే చూస్తే ఈ మనసా వాచ అన్న పాట ట్యూన్ వైష్ణవ జనతో అన్న పాట ట్యూన్తో కరెక్ట్గా అలాగే ఉంటుంది, కానీ ఇది 100% కాపీ అయితే కాదు. ఇది ప్యూర్లీ ఇది గాంధీ గారి నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరికి నచ్చిన ట్యూన్ కాబట్టి దీన్ని మన తెలుగు సినిమాకి అనుగుణంగా ఎలా మార్చుకోవచ్చు అంటూ కష్టపడి ప్రేమతో రెస్పెక్ట్తో చేసిన పాట. ఈసారి విని చూడండి, ఆ రెండింటికి సాంగ్స్ మధ్యలో ఉన్న ఆ సిమిలారిటీ మీకు కనిపిస్తుంది.